మద్యం అమ్మకాలపై ప్రభుత్వం పునరాలోచన చేసి మద్యం అమ్మకాలను నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కోరారు. మద్యం షాపులు బార్లు సంఖ్యను తగ్గించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. మద్యం ధరలను రెట్టింపు చేసి ప్రజలకు షాక్ ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. లాక్డౌన్ సమయంలో అమ్మకాలు ప్రారంభించి ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడం చోచనీయమన్నారు. 200 యూనిట్లలోపు వినియోగించే పేదలందరికీ విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాలు, పాల ధర పెంపు, విద్యుత్ బిల్లులపై ప్రజాప్రతినిధులు మౌనం వేడాలని బాబురావు సూచించారు. సత్యనారాయణపురంలో పర్యటించిన బాబురావు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజే పత్రిక అడ్వర్టైజ్మెంట్ విడుదల చేశారు. మద్యం ధరలని షాక్ కొట్టే విధంగా పెంచాం, తాగే వాళ్ళందరూ తగ్గిపోతారన్నారు. అసలు ఈ భాష ఏంటి, షాక్ ఇవ్వటం ఏంటి? మీరు మద్య నియంత్రణ చేస్తాం, మద్య నిషేధం చేస్తాం, హామీ ఇచ్చారు. షాపుల సంఖ్య తగ్గిస్తున్నారు, సంతోషం. బెల్ట్ షాప్ నడవనివ్వట్లేదు, బార్లు కొన్ని తగ్గించారు, ఇంకా తర్వాత కూడా తగ్గిస్తామంటున్నారు. ఎంత మంచిదే, కానీ మద్యం రేటు పెంచితే తాగేవాడు తగ్గిపోతాడు అనేటువంటి ప్రచారం చేయటం, మీరు ప్రజలకి చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఇంకోటి. ఏమంటే 24% మద్యం తగ్గింది, 55% బీర్లు తగ్గిపోయినాయి, చూసారా మా ఘనత అంటున్నారు. మీరు ఇంకో లెక్క కూడా చెప్పాల్సింది, లాక్డౌన్ అయిపోగానే తెరిచిన రోజే 60 కోట్ల రూపాయల పైన తాగారు. అంటే మీరు 75% పెంచిన తర్వాత ఒక్క రోజులో ఆదాయం రాంది. అంటే మరి పెంచిన తర్వాత తగ్గిందా పెరిగిందా, ఆ లెక్క కూడా ఇవ్వచ్చుగా. అందుకని నిజంగా మీరు జనం తాగటం మానేయాలంటే ఏప్రిల్ నెలలో లాక్డౌన్ వల్ల షాపులు తెరవాల, మీకు 0 ఎవరు తాగల. మరి నిజంగా మీకు తాగటం తగ్గించాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే ఈ మే నెలలో కూడా మూసేస్తే ఇంకా 0 అయ్యేదిగా. 24% తగ్గటం, లేకపోతే 55% తగ్గడం ఏంటి, పూర్తిగా తగ్గిపోయేదిగా. ఎవరు తెరవమన్నారు ఇప్పుడు? మోడీ గారికి ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇష్టారాజ్యంగా తెలుసుకోమని వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు తెరవమన్నారు కాబట్టి తెలిసామని మీరే అంటున్నారు. ఏ కేంద్రం తెరవమంటే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో అలుపెరగని పోరాటం చేస్తున్న ఆశా హెల్త్ వర్కర్స్ సేవలు శ్లాఘనీయమంటూ విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ట్రెజర్ వక్కలగడ్డ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ మహమ్మారిపై క్షేత్రస్థాయిలో పోరాడుతున్న ఆశా వర్కర్స్ను సత్కరించడం సంతోషంగా ఉందన్న ఆయన, గత వారంలో పోలీసులు పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి తమ వంతు కృతజ్ఞతలు తెలియజేసినట్టు వెల్లడించారు. భవానీపురం హెచ్బీ కాలనీ ఏరియాలోని అనన్య అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ట్రెజరర్ వక్కలగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యాన 43వ డివిజన్కు చెందిన ఆశా హెల్త్ వర్కర్స్ కు పొలాభిషేకంతో సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి గ్లూకోజ్తో పాటు ఎనర్జీ డ్రింక్స్ కిట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కేసులను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రభుత్వానికి చేరవేయడంలో ఆశా హెల్త్ వర్కర్స్ సైనికుల్లా శ్రమించారన్నారు. వారందరినీ సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే భవానీపురం పోలీసులు పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ సత్కారాన్ని అందించినట్లు పేర్కొన్నారు. మదర్స్ డే అంటే మాతృ దినోత్సవం, సృష్టికి మూలం తల్లి. అట్లాగే మేము రోజు చేస్తున్న సేవా కార్యక్రమంలో మొన్న అట్లాగే పారిశుద్ధ్య కార్మికుల్ని సన్మానించుకొని వారికి నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పోలీస్ శాఖ వారిని సన్మానించుకుని, అట్లాగే ఈరోజు ఆశా వర్కర్ని, మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలని బలంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈరోజు తల్లులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. కరోనా విలీతాన్నం ఆడుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం విజయవాడలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రజలెవరు కూడా అవసరం లేనిది బయటికి రావద్దు. మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సూచనల మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కాబట్టి కంటైన్మెంట్ జోన్స్ ఉండటం వల్ల ఎవరికి ఏ రకంగా కూడా మేము వెళ్ళి ఏదన్నా చేయాలన్నా సరే ఆ జోన్స్లోకి వెళ్ళే ఆస్కారం లేదు కాబట్టి ముందు ఇంత సేవ చేస్తున్న వీరందరూ కూడా మనం సన్మానించుకోవడం మన నైతిక బాధ్యతగా అనుకొని ఈరోజు వీళ్ళందరికీ సన్మానం చేసి, అట్లాగే వాళ్ళకి ఏదైతే విధుల్లో ఉన్నారో వాళ్ళకి గ్లూకోజ్ సంబంధించిన కిట్లు తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరొక్కసారి అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, శ్రీ గౌరవనీయులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వక్కలగడ్డ మా బ్రదర్ వక్కలగడ్డ శ్రీకాంత్ సారథ్యంలో ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు మదర్స్ డే సందర్భంగా
మదర్స్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిరంతరం ప్రజల మధ్యలో ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ నిరంతరం ప్రజల మధ్యలో తిరుగుతూ ఎండనక తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ శ్రమకి ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి ఈ కిట్టు కొంచెం నీరసం తగ్గడానికి కానీ గ్లూకోజ్ కానీ ఈ మెడికల్ కిట్ ఒకటి మా శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో ఈ పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళు హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాం. అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ లో గల హోచ్మెన్ భవన్ లో ఆటో కార్మికులకు సిపిఐ ఆధ్వర్యంలో నిత్యావసరాలను అందజేశారు. సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు భాస్కర్ రావు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి దొనిపూడి శంకర్ పాల్గొని ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలను అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఆటో కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి తమ పార్టీ తరఫున నిత్యావసరాలను పంపిణీ చేశామని వారు వివరించారు. రెక్కాడితే కానీ దొక్కండినటువంటి ఆటో కార్మికులు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఈ లాక్డౌన్ కాలానికి సరిపడ 10,000 రూపాయల్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ప్రకటించాలని చెప్పి విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్గా సిపిఐగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం అసంఘటిత కార్మిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఓ పక్కన వలస కూలీల పట్ల నిరాదరణ, వారిపైన లాఠీ చార్జి, మరో ప్రక్కన ఆటో కార్మిక రంగం, ట్రాన్స్పోర్ట్ రంగం, ట్రక్కు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వీరందరూ కూడా రోడ్డు పడినటువంటి పరిస్థితి. 2-3 మాసాల కాలం లాక్డౌన్ అంటే వారి బతుకులు ఛిద్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి లాక్డౌన్ పర్యవసానంగా కరోనా వైరస్ నేపథ్యంలో ఈ రోజున విజయవాడలో ఉన్న అలాగే రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులు అందరూ కూడా వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఆటో కార్మికులకి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కేవలం ఆటో రోడ్డు మీద నడిస్తేనే వాళ్ళ కుటుంబాలు గడిచేది. అలాంటిది ఈ ఆటోలు నిరుద్ధి చేయటం వలన, ఆటోలు తిరగకపోవడం వలన ఉపాధి పోయి ఇల్లు గడవడం కష్టంగా ఉంది. మరి వారికి తక్షణమే ప్రభుత్వం 10,000 రూపాయలు సహాయం చేయడమే కాకుండా అలాగే వాళ్ళకి ప్రత్యేకంగా నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రి కూడా అందజేస్తారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పూర్తిగా చెల్లించాలని సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుడు కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికులపై పూలు జల్లి వారి కాళ్లు కడగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 50 రోజులుగా తమ ప్రాణాలను పణంగా పెట్టి మున్సిపల్ కార్మికులు కరోనాపై యుద్ధం చేస్తున్నారని ఆయన వివరించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు 50 రోజులుగా కరోనాపై యుద్ధం చేస్తున్నారన్నారు. ప్రజల కోసం తెగించి సెలవులు సైతం తీసుకోకుండా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. రెడ్ జోన్లో విధులు నిర్వహించే కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేయాలని ఆయన కోరారు. కార్మికుల కుటుంబాలకు పౌష్టికాహారం అందాలంటే వారికిచ్చే జీతాలు చాలడం లేదన్నారు. కరోనా సమయంలో పనిచేస్తున్న వీరికి 25,000 రూపాయల ప్రత్యేక అలవెన్స్ చెల్లించాలన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు పూర్తి జీతాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీరికి 50 లక్షల బీమాను వర్తింపచేయాలన్నారు. వారిపై పూలు జల్లి కాలు కడగడం కాదని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంట్ర మాల్యాద్రి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. వారి సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు గత 50 రోజులుగా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూ ప్రజలకు కోసం ప్రాణాలకు తెగించి వీధుల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ 50 రోజుల పాటు సెలవులు ఇవ్వట్లేదు, సెలవులు అడిగితే కేసులు పెడతా ఉన్నారు. ఏ అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. అందువల్ల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలి. రెడ్ జోన్స్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా పీపీఈ కిట్లు ఇవ్వాలి. పీపీఈ కిట్లు ఇవ్వకుండా సాధారణమైనటువంటి మాస్కులు, గ్లౌజులు ఇచ్చి పని చేపిస్తున్నారు. వాళ్ళ రెడ్ జోన్స్లో పనిచేసిన వాళ్ళకి జబ్బు వస్తే ఆ కుటుంబాలు ఏం కావాలి? ఆ కుటుంబాలు రోడ్డు పాలు కావాల్సిందేనా? కాబట్టి తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలి. అట్లాగే ప్రభుత్వం పౌష్టికాహారం తినమని చెప్తా ఉంది. పౌష్టికాహారం తినడానికి ఇబ్బంది లేదు, కానీ కావాల్సిన డబ్బు.
ఇయాలి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపాధి పోయి వాళ్ళందరూ ఇళ్లలోనే ఉన్నారు. ఇచ్చే జీతం సారీ సాలకుండా ఉంది. ప్రభుత్వాలు పౌష్టికాహారం తినమని రోజుకి 7 సార్లు 8 సార్లు చేతులు కడుక్కమని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి అవసరమైనటువంటి నిధినివ్వాలి. అందుకనే 25,000 రూపాయలు నెలకి ప్రత్యేక అలవెన్స్ కింద ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు కానీ పర్మనెంట్ కార్మికులకి అత్యవసర సేవలు చేస్తున్నారు, వారి జీతాల్లో కోత పెట్టడం న్యాయం కాదు. పూర్తి జీతం చెల్లించాలి, పర్మనెంట్ వాళ్ళకి పూర్తి ఎరియర్స్ చెల్లించాలి. మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు నుంచి దీక్షలు చేపడతా ఉన్నారు. ఈ దీక్షలకు కేవీపీఎస్ సంపూర్ణమైన మద్దతు పలుకుతూ ఉంది. మున్సిపల్ కార్మికులు అత్యధిక మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గ సంబంధించిన వాళ్ళు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే అధికారులకు వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడే మొట్టమొదటి మాటలు ఆయన ఒకసారి గుర్తిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రిన్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే చేయలేని పని మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మున్సిపల్ కార్మికులకి ఎంత జీతం ఇచ్చినా రుణపడి ఉండాల్సిందని చెప్పి ఆయన గుర్తు చేశారు. ఆ మాట నేను గుర్తిస్తూ ఉన్నాను. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ కార్మికుల పాట చిత్తశుద్ధుంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మున్సిపల్ కార్మికులకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకి 21,000 రూపాయలు ఇవ్వమని చెప్పి కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్లోని ఫర్నిచర్ గోడౌన్ ఈ ప్రమాదంలో దగ్ధమైంది. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కరోనా కారణంగా మార్కెట్ను ఇక్కడి నుండి నున్నకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లో ఈ ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ ఫర్నిచర్ గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య పండ్ల మార్కెట్లోని ఫర్నిచర్ గోడౌన్ నుంచి ఒక ఉద్ధుటన మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరామ్ నాయక్ సారథ్యంలో 5 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది రంగంలోకి దిగి మంటలను పక్కనున్న షాపులకు వ్యాపించకుండా అదుపు చేశారు. సత్యనారాయణపురం సీఐ మురళీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరామ్ నాయక్ సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగా ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారన్నారు. మార్కెట్లోని ఫర్నిచర్ గోడౌన్ ఈ ప్రమాదంలో తగలబడిందన్నారు. బహుశా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఫ్రూట్ మార్కెట్ కేదారేశ్వర పేటలో 8:20 మధ్యలో మాకు ఫైర్ కాల్ వచ్చింది. ఫైర్ కాల్ రాగానే మేమందరం కూడా ఫైర్ బండి టర్నౌట్ చేసాము. టర్నౌట్ చేస్తే ఇదేంటంటే ఓల్డ్ ఫర్నిచర్ షాపు కాలుతుంది ఫ్రూట్ మార్కెట్లో అని చెప్తే చూద్దట మేము మా ఆఫీసర్స్ అందరూ కూడా సమపై ఇక్కడంతా చేరుకున్న తర్వాత చూసిన తర్వాత పక్కన ఏమైనా ఉన్నాయని పక్కన ఉన్నటువంటి మామూలుగా అది ఎంప్టీనే ఉంది. దాంట్లో ఉన్న కొన్ని బాక్సులు, కేక్సులు అన్నీ కూడా ఫ్రూట్ బాక్సులు పక్కన పెట్టేశారు. దీని పక్కన ఒక షూ అవతల పక్క రోడ్లో మనకు షూ షాప్ ఉంది. ఆ షూ షాప్లో ఉన్న పాకెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఆ పాకెట్లు అన్నీ కూడా వాళ్ళు కొద్దిగా షిఫ్ట్ చేసుకున్నారు. షిఫ్ట్ చేసుకుంటే ఇంకో ఫర్దర్ డేంజర్ అంటూ అటు లేదు కాబట్టి ఉన్నటువంటి దీంట్లో ఈ ఫర్నిచర్ షాప్లో ఉన్నటువంటి ఏదో పాత సామాన్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ప్లేవుడ్ సామాన్లు ఉన్నాయి, కొద్దిగా ఈ మెటీరియల్ ఉంటుంది, అడెసివ్ మెటీరియల్ అలాంటివి ఏదైనా ఉంటాయి, టర్పెంటిన్ టైప్ ఉన్నాయి, అందుకని కొద్దిగా ఫైర్ అయిపోయింది. ఫైర్ అయితే కంట్రోల్ అయిపోయింది. ఆ 5 వెహికల్స్ కూడా మాకు టర్న్అవుట్ అయినాయి సిటీలో ఉన్నట్టు. వాటర్ లారీలతో పాటు, బౌజర్లతో పాటు 5 వెహికల్స్ టర్న్అప్ చేసి కంట్రోల్ చేశాం. స్టాఫ్ దాదాపు ఒక 40-50 మంది ఉంటారు. నష్టం ఇప్పుడు మనం ఏం చెప్పలేము. అది ఓల్డ్ షాప్, అది ఓల్డ్ ఫర్నిచర్ మనకి ఇంకా అసెస్మెంట్ మనకు తెలియదు. ఓనర్ ఏం చెప్తాడో తెలియదు, అసెస్మెంట్ ఏమో తెలియదు. 7:38 మధ్యన మనకి ఏదో ట్రాన్స్ఫార్మర్ పెద్ద శబ్దం వచ్చి పక్కన ఉన్న గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మనం ఫైర్కి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. ఇమీడియట్గా మేము కూడా రష్ అయ్యాము. రష్ అయ్యి లోకల్ పీపుల్ ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా ప్రివెంట్ చేయగలిగాము. అట్లానే మీన్ టైం ఇమీడియట్గా ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి కరెంట్ కూడా సప్లై ఆఫ్ చేయించిన తర్వాత ఇమీడియట్గా ఫైర్ యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు ఇంకొక 30 నిమిషాల్లో ఇది క్లోజ్ అయ్యే అవకాశం ఉందండి. అంటే ఇంకా ప్రాథమికంగా అయితే మన వాళ్ళకి చెప్పిన, చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా ట్రాన్స్ఫార్మర్ ఏదో పెద్ద శబ్దం వచ్చింది, దాని తర్వాత ఫైర్ అయింది అన్నారు. ఏదో అది ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఫైర్ వాళ్ళు సర్టిఫై చేయాల్సి వస్తుంది. అది ఇంకా ఓనర్ ఇంకా ఎంత అనేది క్యాలిక్యులేషన్ లేదు, మేజర్గానే ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం.
లాక్డౌన్ వేళ రోజువారీ పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సగరులకు రాష్ట్ర సగర సంఘం ప్రతినిధి తాడికొండ నాగేశ్వరరావు తన వంతుగా ఇంటింటికి వెళ్లి కూరగాయలను అందజేశారు. మల్లికార్జునపేట ఉప్పరవాగు కొండ ప్రాంతంలోని సగర కులస్తులకు కూరగాయలను అందజేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత 46 రోజులుగా ఎటువంటి పనులు లేక నానా అగచాట్లు పడుతున్న సగరులకు రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యాన తమ వంతు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో సగర ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో సగరుల సమస్యలకు పరిష్కారం జరుగుతుందన్నారు. మా సగరులందరూ కూడా కొండ ప్రాంతాల్లో ఏ వస్తువు అందక తినుబండారం లేక ఈ కరోనా వైరస్ వల్ల ఏ వస్తువు అందక ఉపాసాలు ఉండటం, గడు పని పాట లేకుండా ఖాళీగా ఉండటం, జరుగుబాటు లేకపోవడం వల్ల మా సంఘం తరఫున కూరగాయలు, బియ్యం, నిత్యావసర వస్తువులు ఓన్లీ మా కులస్తులకి అందజేయడం జరుగుతుంది. నా పేరు తాడిశెట్టి నాగేశ్వరరావు. మేము ఆదివాసులుగా వెనకబడి ఉన్నాం. మా కులస్తులందరూ కూడా మేమంతా కూడా కొండల ప్రాంతాల నివాసం ఉంటున్న వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళకి సదుపాయాలు చేస్తూ మీ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ గతంలో రాష్ట్ర సగర సంఘం అనేది గుర్తించి రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఆ టైంలో మాకు ఒక ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఫెడరేషన్ని కార్పొరేషన్గా మార్చి మీ కుల అభివృద్ధికి ఇంకేమైనా కావాలంటే చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వటం జరిగింది. ఇటీవల సగర భగీరథుల జయంతి కూడా మార్పు చేర్పుల కోసం ఆయనకి అప్లికేషన్ పెట్టుకుంటే మొన్న 30వ తారీఖున జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. 30వ తారీఖున మేము పెట్టుకుంటామని జయంతి అంటే దాన్ని అంటే జగన్ గారు మాకు రిలీజ్ చేయడం జరిగింది జీవో. ఆ జీవో ప్రకారంగా ఏ జిల్లాకు ఆ జిల్లా భగీరథుడి జయంతి కూడా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మాలో కార్పొరేషన్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, పోటు కూడా గడవక చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మేము ఈ రకమైన బియ్యము, కూరగాయలు, తినుబండారం కొండల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మేము అందజేయడం జరుగుతుంది. లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కృషి చేయాలంటూ భవానీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ డికేఎన్ మోహన్ రెడ్డి నగరవాసులకు పిలుపునిచ్చారు. నిబంధనలు అతిక్రమించి రోడ్ల మీదకు వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ సమాజహితం కోసం శ్రమించాలన్నారు. భవానీపురం బ్యాంక్ సెంటర్ నందు ప్రియదర్శిని ఆటో స్టాండ్ ఆధ్వర్యన 21 మంది ఆటో డ్రైవర్స్ కు 25 కిలోల రైస్ బ్యాగ్ తో పాటు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి భవానీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ డికేఎన్ మోహన్ రెడ్డి హాజరై ప్రియదర్శిని ఆటో స్టాండ్ యూనియన్ ప్రతినిధులను అభినందించారు. ఈ కష్టకాలంలో ఆటో డ్రైవర్స్ సంఘటితమై వెన్నుదన్నుగా నిలవడం ప్రశంసనీయమన్నారు. లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. భవానీపురం పిఎస్ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు సామాజిక దూరం పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ రోజున ఈ భవానీపురం బ్యాంక్ సెంటర్లో ప్రియదర్శిని ఆటో స్టాండ్కి సంబంధించినటువంటి ఆటో వర్కర్లందరూ కూడా సుమారు ఒక 21 మంది వీళ్ళు గతంలో పోగు చేసుకున్న ఫండ్ నుంచి ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో వీళ్ళకి వీళ్ళే సాయం చేసుకోవడానికి గాను బియ్యము, నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా పోగు చేసుకుని వీళ్ళలో వెళ్ళే ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆటో మిత్రులకు అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ఎవరో దాతలు అవ్వడం చూసాం, కానీ వాళ్ళలో వాళ్ళే ఒక ఫండ్ పోగు చేసుకుని అవసరమైన పరిస్థితుల్లో వాటిని ఉపయోగించుకోవడం అనేది నేను మొదటిసారి చూస్తున్నాను. దీనికి నిజంగా ఈ ప్రియదర్శిని ఆటో స్టాండ్ సభ్యులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ లాక్డౌన్ అమలులో జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు 314 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. సరైన కారణం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలన్నింటిని కూడా వీటిని అన్నింటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వీటిని కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. కోర్టు నుంచి మాత్రమే వాళ్ళు ఈ వాహనాలను తిరిగి పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకే విజ్ఞప్తి, సరైన కారణం లేకుండా ఎవరూ కూడా లాక్డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించి రోడ్డు మీదకి రావద్దు. అది నడుచుకుంటా వచ్చినా, వాహనాలతో వచ్చినా, గుంపులు గుంపులుగా ఉన్నా కూడా వారి మీద సరైన కారణాలు కనుక చూపించకపోతే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా ప్రదర్శన ఆటో స్టాండ్ ఆహ్వానం మంచిని మందం చేసిన సీఏ గారి మా కుటుంబంలో మేము 21 మంది నెల నెల ఎంతో కొంత వసూలు చేసుకుని ఆ డబ్బులు దాచుకొని ఈ పరిస్థితుల్లో తలాకాయం తీసుకుందామని తలాపమ్మటి బియ్యం చిన్న చిన్న హెచ్చరికలు తీసుకొస్తున్నామండి. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని విజయవాడ ఫోటోగ్రాఫర్స్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధి శ్రీనివాస్ కోరారు. వివిధ రంగాల వారికి సహాయం చేసినట్లుగానే ఫోటోగ్రాఫర్లకు కూడా సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా వైరస్ వల్ల రాష్ట్రమంతటా లాక్డౌన్ విధించడంతో ఫోటోగ్రాఫర్లు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ వన్ టౌన్ పరిధిలోని 400 మంది ఫోటోగ్రాఫర్ల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ క్రమంలో విజయవాడ ఫోటోగ్రాఫర్స్ వర్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 170 మందికి ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ సలహాదారులు శ్రీనివాసరావు జమలయ్య మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఫోటోగ్రాఫర్లకు పనులు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా ఫోటోగ్రాఫర్ సంబంధించిన షాపులు తెరుచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని వారు కోరారు. విజయవాడలో ఉంటున్నటువంటి వెస్ట్ జోన్లో వన్ టౌన్లో ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ సుమారు 400 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న ఈ లాక్డౌన్ సమయంలో మా అసోసియేషన్ తరపు నుంచి ఏదన్నా చేస్తే బాగుంటుందని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ కమిటీలో భాగంగా ఈ రోజున నిత్యావసర వస్తువులు సుమారు 170 మందికి ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ టైంలో ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే మా ఫోటో స్టూడియోలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఊహించడానికి చాలా బాధాకరంగా ఉంది. దాన్ని బట్టి గవర్నమెంట్ మా యందు దయించి మాకు కనీసం షాపులు తీసుకునే అవకాశమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా కమిటీ ద్వారా గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ చాలా బాగా వెనకబడి ఉంది పరిశ్రమ, మా పరిశ్రమే మూతపడేటట్టుగా అనిపిస్తుంది. ఈ టైంలో దాదాపు విజయవాడలో దాదాపుగా 900 ఫోటోగ్రాఫర్లు ఉన్నారు ఈ వృత్తి మీద ఆధారపడేవాళ్ళు. ఇవాళ షాపులు దాదాపు 40 రోజులు చిల్లర నుంచి మాకు ఏమైనా ఆదాయం లేదు. అయినా కూడా మేగా స్పందించి ఇవాళ ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని మాకు వృతాభక్తిగా ఈ కార్యక్రమానికి మేము ఈ చిన్న నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా మాకు ముందు ముందు రోజులు చాలా అగమ్య గోచరంగా సంవత్సరం వరకు కూడా మాకు ఏ విధమైన మేము షాపులు తీసినా కూడా ఏ విధమైన మాకు పనులు ఉండవు. కాబట్టి గవర్నమెంట్ మా ఇందు దయ ఉంచి మాకేదన్నా చేతి వృత్తులు వారికి ఏదైనా లోన్స్ కానీ ఇచ్చి సబ్సిడీగా ఇస్తే మేమేమైనా బ్రతకటం జీవించడం జరుగుతుంది. లేదంటే చాలా ఆత్మహత్యలు కూడా స్టార్ట్ అవుతాయి. మాకు గవర్నమెంట్ దయవించి మాకు ఈ కార్యక్రమం చేయాలని కోరుచున్నాం. మోర్చుమల్లి గ్రామంలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న 155 మద్యం సీసాలు, 3 వ్యక్తులను, 3 ద్విచక్ర వాహనాలను ఎస్ఐ ఈశ్వరరావు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జీ కొండూరు మండలంలో గంగినేనిలో సైతం అక్రమ మద్యం తరలిస్తున్న 3 ద్విచక్ర వాహనాలను, 108 మద్యం సీసాలను ఎస్ఐ రాంబాబు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆంధ్రలో ధరలకు తెలంగాణ ధరలకు భారీ వ్యత్యాసం ఉండటంతో సొమ్ము చేసుకునేందుకు ఈ అక్రమ రవాణా సాగుతుంది. ఈ క్రమంలో ఈ అక్రమ రవాణా చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మైలవరం మండలం మరుసమిల్లి మరియు మొలకలపల్లి చెక్ పోస్టుల వద్ద తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా తెస్తున్న మందు బాటిల్ను సీజ్ చేయడం జరిగింది. మొలకలపల్లి చెక్ పోస్ట్ వద్ద సుమారు మొత్తం 50 బాటిళ్ళు, అలాగే మరుసమిల్లి చెక్ పోస్ట్ వద్ద 102 బాటిళ్ళు మొత్తం సీజ్ చేయడం జరిగింది. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.